ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుర్గాయ నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 17వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు 17వ తేదీన మీరు వ్యాపార నిమిత్తం కానీ ఉద్యోగాల నిమిత్తం కానీ లేకపోతే ఇతర పనుల నిమిత్తం కానీ దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా ఉండటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థయాత్రలకు కానీ అలాగే ప్రసిద్ధమైన క్షేత్రాలకు కానీ మీరు వెళ్ళడానికి ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా హామీలు ఉండద్దు ఎవరికి షూరిటీ సంతకాలు చేయొద్దు ఎవరికి కూడా మీరు భరోసా ఉండద్దు నోటు మీద కానీ ప్రామిసరీ నోటు మీద కానీ లేకపోతే హామీ ఉండి సంతకాలు పెట్టడం కానీ లేకపోతే ఇతరులకి మీరు జామీను ఉండటం కానీ ఇలాంటి పనులు ఏవి కూడా చేయకండి అలాగే ఇతర వ్యవహారాల్లో ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క భార్యతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇద్దరి మధ్య కూడా మాట పట్టింపులు కానీ లేకపోతే మాట రావటం కానీ వాగ్వివేదాలు రావటం కానీ ఘర్షణలు పెరగడానికి కానీ ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలతో పురుషులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ యొక్క టంగ్ లూజ్ అవ్వద్దు మీ యొక్క మాట జారవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు కొత్తగా పరిచయం ఉన్న స్త్రీలు కానీ ఆల్రెడీ పరిచయం ఉన్న స్త్రీలు కానీ లేకపోతే మీ భార్యతో కానీ ఎవరైనా సరే మీరు స్త్రీలతో ఈ రోజంతా పురుషులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఆ స్త్రీల నుంచి అటు పురుషులకు కానీ ఇటు స్త్రీలకు కానీ మీకు స్త్రీలు ఎవరైనా ప్రత్యర్థులు ఉంటారు మీ ఎన్మీస్ ఉంటే వాళ్ళ విషయాల నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క శత్రువుల పట్ల అంటే స్త్రీ అంటే ఫిమేల్ ఎనిమీస్ పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే స్త్రీలకు స్త్రీ సంబంధమైన శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క వ్యవహారాల్లో కానీ మీ యొక్క దైనందిన జీవితంలో కానీ మీరు చేస్తున్న పనిలో కానీ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అంటే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు కానీ మీ చుట్టుపక్కల వ్యక్తులకు కానీ మీతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే భేదాభిప్రాయాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీరు ఎక్కువగా అపవాదాలకి నిందలకి గురవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద లేనిపోని నిందారోపణలు మోపే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి సాధ్యమైనంత వరకు ఈ రోజంతా కూడా మరి చాలా వరకు ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఆర్థికంగా మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం డబ్బులు మీకు సకాలంలో మీకు చేరుతాయి డబ్బు బాగానే వస్తుంది అయితే ఆ డబ్బుని మీరు వినియోగించుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు ఈ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తలకు తీసుకుంటే అంత మంచిది అలాగే ఖర్చు పెట్టే విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి ఎంత ఖర్చు ఏ వస్తువు అవసరం ఏది వస్తు ఏది అవసరం కాదు ఏది అవసరం అనే విశిక్షణ జ్ఞానంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని అనాలోచితంగా మీరు ఖర్చులు పెట్టకూడదు లేకపోతే అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెట్టకూడదు ఇతర విషయాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అంటే స్థలాలు కొన్నా ఇళ్ళు కొన్నా ఏదన్నా సరే మీరు ఇతర విషయాల్లో మీరు అనాలోచితంగా పెట్టుబడులు పెట్టకూడదు ఖచ్చితంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో శ్రమ ఉన్నప్పటికీ కూడా మీకు ఉద్యోగాల్లో కొంచెం రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు వల్ల ఏంటంటే మీకు కొత్త కొత్త బాధ్యతలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కొత్త కొత్త బాధ్యతలు మీకు వచ్చి ఆ బాధ్యతల నిమిత్తం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులు ఏమైనా మీరు పెట్టుకుని ఉంటే ఆ ప్రభుత్వ సంబంధమైన పనులు కూడా మీకు అనుకూలంగా రావడానికి, మీకు అనుకూలంగా మీకు ఫేవర్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే చదువుకునే పిల్లలు, విదేశాల్లో చదువుకుందామని ప్రయత్నాలు చేసే పిల్లలంతా కూడా మీరు నిరభ్యంతరంగా కూడా మీరు మీ విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. అలాగే 18వ తేదీ నుంచి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి అయితే మీకు పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి నేపథ్యంలో మీరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు శత్రువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి స్త్రీ శత్రువులు ఎవరైతే ఉంటారో, అంటే పురుషులకి స్త్రీ శత్రువులు ఉండొచ్చు, ఆడవాళ్ళకి మా మహిళలకు కూడా ఆడవాళ్ళకు కూడా స్త్రీ శత్రువులు ఉండొచ్చు కదా. అందువల్ల ఈ స్త్రీ శత్రువుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే గతంలో మీ రిలేషన్స్కి సంబంధించి కానీ, ఫ్రెండ్షిప్లకి సంబంధించి కానీ, ఇతర వ్యవహారాలు ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని బదనాం చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి. మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వ్యాపారస్తులు మాత్రం ఖచ్చితంగా మరి వ్యాపారస్తులు కొంచెం ఈ వ్యాపారస్తులకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుబడి వ్యవహారంలో మీ యొక్క వ్యాపారంలో పెట్టుబడి వ్యవహారంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడి కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏకాగ్రత పెట్టాలి. ఏకాగ్రత పెట్టకుండా కనుక మీకు ఫలితాలు సత్ఫలితాలు రావాలన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ప్రేమికులు కూడా సజ్జమైనంత వరకు మాట పట్టింపులు లేకుండా, ఈగోలకు పోకుండా, మనస్పర్ధలు లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం ఈ లెక్కన ఆదాయం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి లోటు లేదు. అలాగే స్త్రీ సౌఖ్యానికి సంబంధించి కూడా స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి, కానీ మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పెట్టుబడి విషయంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. అలాగే గురువు ఆరాధన మీరు రోజంతా కూడా గురు జపం మీరు రెగ్యులర్గా చేయండి. అలాగే పసుపు పండ్లని మీరు ఏదైనా ఆవుకి గ్రాసంగా పెట్టండి. అలాగే శనగల్ని మీరు ఏదైనా ఆవుకి గ్రాసంగా పెట్టడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటిదాకా కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు అందించండి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.